శ్రీ మహాగణాధిపతి నమ వరసిద్ధి వినాయక వ్రతం అంటాను దీన్ని గణపతి నవరాత్రాలు చాలా ప్రశస్తమైనవి మనకి పన్నెండు మాసాల్లో మూడు నవరాత్రాలు ఉన్నాయి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రాలు ఇదిగో ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి గణపతి నవరాత్రాలు దీని తర్వాత ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి శారదా శరన్నవరాత్రములు నవరాత్రములు తొమ్మిది రాత్రులు భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి విధానం ప్రాచీన అర్వాచీన సాంప్రదాయాల్లో నెలకొని ఉన్నది తొమ్మిది రాత్రులే ఎందుకు పూజ చేయాలి పదకొండు రాత్రులు చేయొచ్చు కదా పదహారు చేయొచ్చు షోడశనామాలు ఉన్నాయి తొమ్మిదే ఎందుకంటే ప్రాణి ఈ జీవకోటి మాతృగర్భంలో నివసించేటటువంటి స్థితి నవసంఖ్యతో ముడిపడి ఉన్నది నవమాసాలు ఆ నవమాసాలకి ప్రతీకగా నవరాత్రులు తొమ్మిది రాత్రులు మనం అర్చిస్తాం అందులో ఈ రోజున మూడవ రోజు మనకింతకు ముందు అమ్మవారి యొక్క వ్రతం వచ్చింది శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం వరలక్ష్మీదేవి శ్రేష్టమైనటువంటి కోరికల్ని తీర్చడం చేత ఆవిడికి వరలక్ష్మి అని పేరు వరముల్ని ప్రసాదిస్తుంది ఇప్పుడు వరసిద్ధి వినాయక వ్రతం ఇది ఇది వరసిద్ధి వినాయక నవరాత్రాలు అంటే ఏ విఘ్నాలు అయితే ఉన్నాయో ఏ ఆటంకాలైతే ఉన్నాయో ఈతి బాధలేవి మనిషిని పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటినీ తీసివేసేటటువంటి గొప్ప దైవం సిద్ధి వినాయకుడు కాబట్టి ఈయనకి వరసిద్ధి వినాయకుడు ఇక్కడ మనం చూస్తే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన దైవంగా కూర్చోనున్నారు తరణర్ విశ్వధర్ విశ్వదర్ శతోజ్యోతిష్కృద శిశూర్య అని మనకు అరుణం చెబుతోంది ఆ సూర్య భగవానుడు ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉంటాడో ఆయన తరుణమూర్తి శుభదృక్ తరుణమూర్తి తరుణము అంటే యుక్తము అంటే ఏది ఎప్పుడు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుందో దాన్ని తరుణము అంటాం ఇది తరుణం అంటే మంచి సమయము తరుణము అంటే యవ్వనము తరుణము అంటే యుక్తము తరుణ గణపతి యవ్వన గణపతి యవ్వన గణపతి అంటే అర్థం ఏంటి వైపు ఊర్వ వయసి స సభే యో యువ ఉంది వేదం దేవతలందరూ చక్కగా యవ్వనవంతులై ఉంటారు త్రిదశ త్రిదశాలయా మూడు దశల కాలంలో ఉన్నటువంటి స్థితిని స్థితి అని చెబుతోంది శాస్త్రం మానవులకి పదహారవ సంవత్సరం నుండి యవనత్వం వస్తుంది అంటే యోగ్యమైనటువంటి యువక లక్షణం అంటే ఏదైనా చేయగలిగిన సామర్థ్యం దేనైనా సాధించాలంటే ఏకాగ్రత కావాలి మనోబలం కావాలి శక్తి కావాలి యుక్తి కావాలి బుద్ధిబలం కావాలి ప్రజ్ఞా సంపద కావాలి ఇవన్నీ కూడా తరుణ అనే శబ్దంతో ఈ రోజున మనం తరుణ గణపతిగా నవరాత్ర మహోత్సవాల్లో ఆరాధిస్తున్నాం తరుణ గణపతి చేతిలో ఏముంటుంది చెరుకు గడ ఉంటుంది చెరుకు గడ ఇష్టానికి ఇష్టాపూర్తం మనసులో ఉన్నటువంటి అభిష్టములని నెరవేర్చడానికి ప్రతీక గడ తర్వాత జామపండు ఇష్టమైనటువంటి ఫలము ఆ తర్వాత వెలగపండు మొక్కజొన్న పొత్తులు అలాగే పాశాంకుశములను ధరించినటువంటి పాశము అంకుశము అయితే ఇక్కడ ఇది ప్రేమ పాశం ఇబ్బందులను తొలగించే పాశం అంకుశము ఏదైనా సరే విఘ్నం వస్తే ఆ విఘ్నాన్ని నియమంలో పెట్టడం కోసమే స్వామి ఆ పాశాంకుశాలని ధరించి ఉన్నారు చక్కని శుభమూర్తి తరుణమూర్తి అంటే ఇష్టామూర్తి ఇష్టామూర్తి అంటే అర్థం ఏంటి మనం ఏ విధంగా అయితే గణపతిని ప్రార్థిస్తున్నామో గణపతిని ఏ విధంగా అర్చిస్తున్నామో ఏ విధంగా పూజ చేస్తున్నామో ఆ యొక్క రూపం అన్నమాట ఆయనే మహాగణపతిని పిలుస్తాం ముప్పై రెండు రూపాల్లో ఉన్నటువంటి ద్వాత్రింశత్ రూపాత్మకంగా గణపతులు ఉన్నారు తర్వాత ఇరవై ఒక్క గణపతులు ఏకవింశతి రూపాలు తర్వాత మనకి పూజలో షోడశ గణపతులు పదహారు ఉపచారములకి పదహారు గణపతులు ఆది గణపతి అంటే అసలు సమస్త పూజలకి కూడా తొలిదైవం ఈయన గణపతి ఈ మహాగణపతిని అర్చించడం ద్వారా సమస్తమైనటువంటి శ్రేష్టమైన శుభం వస్తుంది ఆరోగ్యము అంటే ఈ యవ్వనత్వము ఈ యువకత్వము ఈ యుక్తము ఈ దేనికి సంకేతము మనలో ఉన్నటువంటి చైతన్య శక్తికి ఉత్సాహానికి ఆనందానికి సంతోషానికి ప్రతీక గణపతి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయన ఎప్పుడు ఆయన హృదయం మధురంగా ఉంటుంది నేను మధురంగా ఉన్నాను మీ కోరికలు తీరుస్తున్నానని చెప్పడానికి ఆయన చేతిలో చెరుకు గడని ధరించారు ఆ చెరుకు గడ ఎక్కడిది వాళ్ళ అమ్మగారిది ఆ లలితామూర్తి ఆ పార్వతి తనయుడు గద అయిన కాబట్టి ఈ రోజున ఈ తరుణమూర్తి రూపంలో ఉన్నటువంటి ఈ గణపతిని అర్చించడం ద్వారా ధ్యానించడం ద్వారా పూజించడం ద్వారా దర్శించడం ద్వారాగా మనకి ఏం కలుగుతుంది తరుణము అంటే వెంటనే ఇది మంచి తరుణము వెంటనే పని చేయండి అంటారు అంటే వెంటనే మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మ మార్గంలో నీతి మార్గంలో న్యాయబద్ధంగా లోకాన్ని రక్షించే విధంగా మనం వృద్ధి చెందే విధంగా ఆ గణపతి మనని సదా కాపాడి రక్షించుగాక రక్షించాలి అలాగే భక్తి టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ నవరాత్ర మహోత్సవాలు దిగ్విజయంగా బ్రహ్మాండంగా ఎంతో ఉన్నతంగా విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో వేదమంత్ర సహితంగా ఇక్కడ ఆరాధింపబడుతున్నటువంటి మహాగణపతి యొక్క ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానమై లోకల్లో ఉన్నటువంటి దోషాన్నంతా కూడా తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ త్వరగా అందరికీ అభీష్టములు సిద్ధింపచేయు